హాయ్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే ఒక పరికరం వెన్ వెనియర్ స్కేలు యాభై విభాగాలు కలిగి ఉంది ఇవి ప్రధాన స్కేల్పై ఉండే నలభై తొమ్మిది విభాగాలతో ఏకీభవిస్తాయి ప్రధాన స్కేల్లోనే ప్రతి విభాగం విలువ జీరో పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్లు అయితే ఈ పరికరంతో కొలిచే కనిష్ట యథార్థరాహిత్యం ఎంత అన్నాడు సో కనీస యథార్థ్రాహిత్యాన్ని మనం ఏమంటాం అంటే కనీసపు కొలత అంటాం కనీసపు కొలత అంటే ఒక పరికరంతో కొలవగలిగే అతి చిన్న వాల్యూని మనం కనీసకొలుతా అంటాం దీన్ని మనం లీస్ట్ కౌంట్ అంటాం లీస్ట్ కౌంట్కి మనకి ఫార్ములా ఏంటంటే ఒక ప్రధాన స్కేలు విభాగం విలువ ప్రధాన స్కేలు విభాగం విలువ మైనస్ ఒక వెర్నియర్ స్కేలులోని విభాగం విలువ ఒక వెర్నియర్ స్కేలు విభాగం విలువ ఓకే ఇప్పుడు రాద్దాం కనీసపు కొలత ఈక్వల్స్ టు ఒక ప్రధాన స్కేలు విభాగం విలువ ఒక ప్రధాన స్కేలు విభాగం విలువ మైనస్ ఒక వెర్నియర్ స్కేల్లోని విభాగం విలువ మరి మనకి ఒక ప్రధాన స్కేలు విభాగం విలువ అంటే ఒక ప్రధాన స్కేలు విభాగం విలువగానే రాసుకుందాం ప్రధాన స్కేలు విభాగం విలువ మైనస్ వెన్ స్కేల్ని ఏం చేశాడంట నలభై తొమ్మిది భాగాలని యాభై బై భాగాలకి ఈక్వల్ చేశాడంట సో అందువల్ల నలభై తొమ్మిది బై యాభై ప్రధాన స్కేల్లోని విభాగాల యొక్క సంఖ్య సో ఇక్కడ ప్రధాన స్కేల్ విభాగం మనం కామన్ చేసినట్లయితే వన్ మైనస్ ఫార్టీ నైన్ బై ఫిఫ్టీ ఇంటూ ప్రధాన స్కేలు విభాగం విలువగా రాసుకోవచ్చు సో దట్ ఈక్వల్స్ టు ఏం చేయొచ్చు ఇక్కడ ఎల్సిఎం కనుక ఫిఫ్టీ తీసినట్లయితే ఫిఫ్టీ మైనస్ ఫార్టీ నైన్ ఇంటూ ప్రధాన స్కేలు విభాగం విలువ సో దట్ ఎంప్లాయీస్ కనీసపు కొలత కనీసపు కొలత ఈక్వల్స్ టు ఫిఫ్టీ మైనస్ ఫార్టీ నైన్ ఎంత మనకి వన్ వన్ బై ఫిఫ్టీ ఇంటూ ప్రధాన స్కేలు విభాగం విలువ మనకి ఎంత ఇచ్చాడు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఇచ్చాడు ఓకే సో దట్ ఎంప్లాయీస్ ఏమైనా ఇచ్చంటే మనం కనీసపు కొలత ఈక్వల్స్ టు కనీసపు కనీసపులత ఈక్వస్టు పాయింట్ ఫైవ్ని ఫైవ్ బై టెన్గా రాసుకోవచ్చు ఇంటూ ఫిఫ్టీ ఓకే ఈ ఫైవ్ అనేది ఇందులో టెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే అప్పుడు వన్ బై హండ్రెడ్ అవుతుంది దేర్ ఫోర్ కనీసపు కొలత లేదా రాహిత్యం ఓకే ఎంత అవుతుందంటే జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం అవుతుంది ఓకే థ్యాంక్ యూ